మొన్నటిదాకా జోరుగున్న ఎండలు నిన్నటి నుంచి తక్కువైనాయి. వాతావరణం కూడా మొత్తం చల్లబడ్డది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేసినాయి. దీంతో రైతులలా ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పుడన్నా వానలు పడితే పంటలు పండుతాయంటున్నారు కరీంనగర్ జిల్లా రైతులు. కరీంనగర్ జిల్లాల చల్లబడ్డ వాతావరణం గురించి ఇంకెన్ని ముచ్చట్లు వెంకటేష్ చెప్తాడు. దాదాపు 20 రోజుల వర్ష విరామం తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ వరుణుడు కరణించినట్టుగా కనిపిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలో గత 2-3 రోజులుగా చూస్తే మబ్బు ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో పాటు కొన్ని చోట్ల చిరుజల్లులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులంతా కూడా మొన్నటిదాకా పూర్తిగా పంటలపై ఆశలు వదులుకున్నారు. ఈసారి పంటలు పడతాయా లేదా అన్న భయాందోళన మధ్య రైతులంతా కూడా చాలా ఆవేదనకు గురయ్యారు. చాలా చోట్ల కూడా పంటలు చివరి దశలో ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ప్రస్తుతం గోపాల్పూర్ గ్రామ సమీపంలో ఉన్న వరి పొలాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ వరి పొలం అంతా కూడా ఎర్రబారిపోయిన వరి పొలాలున్నాయి. ఇక్కడ వీటిని మళ్ళీ పచ్చగా మార్చాలంటే మంచి నీరు అవసరం. రైతులు కూడా నిన్నటి నుంచి అనుకూల వాతావరణం కనిపిస్తుందో కొద్దిగా పనులలో చురుకుగా పాల్గొంటున్నారు. అటు వ్యవసాయ పనులతో పాటు మందులేసుకునే పనులు కూడా పడ్డారు. దీనికి సంబంధించి ఈ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులలో వచ్చిన మార్పుల వల్ల వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నది కనుక్కుందాం. సార్, మొన్నటిదాకా వానలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు కదా, ఇప్పుడు నిన్న మొన్న నుంచి చూస్తే వాతావరణం చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పటికైనా వర్షం కరణిస్తే ఇప్పటికైనా పంటలు పండుతాయని ఆశ ఉన్నది. ఇక ఇప్పటికైనా నాట్లు ఆలస్యం అయిపోయినాయి, అయినా ఇప్పటికైనా ఈ 2-3 రోజుల వర్షం కురిస్తే కొన్ని నారలు, ముదిరిన నారలు అయినా బీపీటీ అవి ఉన్న నారలను కూడా నాటేసుకునే పరిస్థితిలో ఉన్నామని ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏ నెలల్లో ఎక్కువ వానలు పడతాయి? ఇప్పుడు ఆగస్టుకి వచ్చినాం మనం, మధ్యలోకి వచ్చినాం కదా, అంటే ప్రతిసారి ఇట్లే పడతాయి. ఈసారి మరి ఇప్పుడు ఉన్న మబ్బు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రతిసారి ఇదే పోయినసారి ఒక నెల ముందు పడ్డది, మళ్ళీ తర్వాత ఆగస్టులో ఇప్పుడే పడ్డది. ఇప్పుడు కూడా అదే భావించుకొని వినాయక చవితి వరకు వర్షాలు కంపల్సరీగా పడతాయని ఆశతోటి రైతులు ఇంకా కూడా ఎదురు చూస్తున్నారు. దానికోసం ఇప్పుడు ఈ మబ్బులను చూస్తే ఇప్పుడు అప్పుడు వర్షం పడే సూచనలు ఉన్నాయని మేము బాగా ధైర్యం కొద్ది ఉన్నాం. రైతులు ఉన్నదాకా చాలా పంటలు చేతి నుంచి జారిపోతాయని భయపడ్డారు. వరి కావచ్చు, తర్వాత మొక్కజొన్న లాంటి పంటలు, పత్తి కూడా. ఇప్పుడు ఈ నిన్న మొన్న పడుతున్న వానలు, ఈరోజు ఆకాశం చూస్తుంటే ఈ పంటలు మళ్ళీ బతుకుతాయి అనుకుంటారా? ఇప్పుడు గత 20 రోజుల నుండి అసలు ఎలాంటి బాగా ఏంటంటే మొక్కజొన్న బాగా ఎండిపోయినాయి. అవి దాదాపు ఈ 2-3 రోజుల వర్షం కుడితేనే చేతికి వస్తాయి, లేకుంటే అది ఇక చిన్న ఒక డల్లు పడ్డది నిన్న సాయంత్రం. ఇంకా కొంచెం ఎక్కువ పడితే ఇక రైతులకు కొంచెం భరోసా అన్నట్టు ఉన్న పెట్టువల్ల అన్న 2-3 వానలు కొట్టి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ పెట్టువల్లు వస్తాయి. ఇక భారీ వర్షాలు కుడితేనేమో నాట్లు వేసుకుంటాం, ఎస్ఆర్ఎస్పి నిండినా కానీ మళ్ళీ ఇంకా నాట్లు ఇప్పుడిప్పుడే నారు చూతపోతారు కొంతమంది. మనకు మంచిగా ఎస్ఆర్ఎస్పి నిండితే నీళ్ళు వస్తే కంపల్సరీ వర్షాలు 15 రోజుల దాకా, ఆగస్టు 15 దాకా వేసుకోవచ్చు. ఉన్న ఇక చిరుజాలు పడ్డాయి ఈరోజు మేము, ఇక మందులు పత్తికి మందులు వేస్తున్నాం, అట్లా ఇక మళ్ళీ ఇక పడతాయి కదా అని మందులు వేస్తున్నాం ఈరోజు. ఇప్పుడు మనకు ఆగస్టు దాదాపు 2వ వారంలోకి వస్తున్నాము. 2వ వారంలో ఉన్న ఈ పరిస్థితి కనుక చూస్తే లాస్ట్ ఇయర్తో దీని వాతావరణ పరిస్థితిని కంపేర్ చేస్తున్నారు రైతులు. ఇదే వాతావరణం ఆగస్టులో లాస్ట్ ఇయర్ అయితే ఎట్లయితే వర్షాలు కురిసి చెరువులకి డ్యాములలోకి పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చినాయి, ఈసారైనా అదే విధంగా వస్తాయన్న ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కూడా చూస్తుంటే, వాతావరణం చూస్తుంటే కారు మబ్బులు కమ్ముకోవడం, తర్వాత భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదవుతున్న చూస్తుంటే ఈ వాతావరణం కనుక ఇట్లే ఉండి మంచి వర్షాలు కురిపించి రైతులకు అనుకున్నంత పంటలు పండాలని మనము ఆశిద్దాం. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.